వైరా కారు పార్టీలో కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందా? తాజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయా? ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందా? ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారా? గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే స్పీడ్ పెంచారా? నేతల మధ్య వర్గపోరుతో ఎవరి పక్షాన చేరాలో అర్థం కాక కేడర్ గందరగోళంలో పడిందా? వైరా కారు పార్టీ రాజకీయాలు రసవత్తరం మారణం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఖమ్మం జిల్లా కారు పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు పెరిగాయా? వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా పరిస్థితి మారిందా? వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం నేతలిద్దరూ పావులు కలుపుతున్నారా? తన వర్గం వారికే ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడంతో మరో వర్గం రగిలిపోతుందా? నేతల మధ్య విభేదాల ప్రభావం వచ్చే ఎన్నికలపై పడనుందా? ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య కీచులాటలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. జిల్లాలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోయి సై అంటే సై అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ బలహీనంగా ఉందని మొదట్లో జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను, స్థానిక ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది. నేతల సంఖ్య పెరగడంతో తాజా మాజీల మధ్య తరచూ వివాదాలు భగ్గుమంటున్నాయట. వైరా నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని ప్రచారం జరుగుతోంది. ఫ్లెక్సీ వార్తో ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయట. చివరికి ఇవి టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయని టాక్. పార్టీపై పట్టు నిలుపుకోవడానికి ఇద్దరు నేతలు రాజకీయ చదరంగం మొదలు పెట్టడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నాయి పార్టీ శ్రేణులు. రాములు నాయక్ పోలీస్ శాఖలో ఎస్ఐగా రిటైర్ అయిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైరాలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2018 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించారు. కానీ ఆ సీటు మహాకూటమిలో భాగంగా సిపిఐకి దక్కింది. దీంతో రాములు నాయక్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ మీద గెలుపొందారు. అయితే పార్టీలోని కొందరు నేతలు వ్యతిరేకంగా పనిచేయడంతోనే మదన్ లాల్ ఓడిపోయారని ఆయన వర్గం మండిపడింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎమ్మెల్యే రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత పార్టీ మండల అధ్యక్షులు నామినేటెడ్ పదవులను తన అనుచరులకు కట్టబెట్టి మదన్ లాల్ వర్గానికి చెక్ పెట్టారు. ఇద్దరు నేతల మధ్య ఇదే కారణమైందనే టాక్ వినిపిస్తుంది. ఇక వచ్చే ఎన్నికల్లో తనకు పార్టీలో ఎదురు లేకుండా ఉండేందుకు ఎమ్మెల్యే రాములు నాయక్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా దూకుడు పెంచారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మదన్ లాల్ వైరా నియోజకవర్గంలో పర్యటన చేస్తుండటంతో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కు చేరింది. అటు ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గంలో అసంతృప్తిగా ఉన్న నేతలను తన వైపునకు తిప్పుకునేందుకు మదన్ లాల్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న నేతలతో మదన్ లాల్ నిత్యం మంతనాలు సాగిస్తున్నారు. నేతల మధ్య విభేదాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. 10 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు. మిగతా 9 నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరు కారణంగా టీఆర్ఎస్ ఓటమి పాలైంది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో కలిసికట్టుగా ఉండాల్సిన నాయకులు వర్గాలుగా విడిపోతున్నారట. ఇప్పటికైనా గులాబీ అధిష్టానం నేతల మధ్య విభేదాలను పరిష్కరిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది.